మహాగణాధిపతి నమ శ్రీ భిహో నమ శ్రీమహత్రే నమ హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం వార ఫలాలు అక్టోబర్ పదిహేనో తేదీ నుండి అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు వరకు గల నవగ్రహ సంచారాలను అనుసరించి ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి శుభ శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని తెలుసుకుంటే కన్యారాశిలో వీళ్ళకి అంటే వార ప్రారంభంలో వీళ్ళకి జన్మలో ఉన్న రవి బుధుడు కూడా మార్పు చెందడం అలాగే చంద్రుడు కూడా వీళ్ళకి జన్మ ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచారం చేయడం అలాగే ద్వితీయ స్థానంలో అంటే ధనస్థానంలో వాక్కు స్థానంలో ఇప్పుడు రవి బుధ కుజ గ్రహాలు కేతుగ్రహాలు సంచారం చేయడం కాస్త కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే వీడికి గురుబలం లేదు అందులో కూడా వీళ్ళకి ముఖ్యంగా కానీ చెప్పుకుంటే అయితే కన్యారాశి వాళ్ళకి ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో రవి అలాగే కుజుడు యొక్క సంచారం అనేది జరుగుతుందో కాస్త మాట్లాడేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించాలి అలాగే ముఖ్యంగా ఇక్కడ మనకి ఏవైతే అలవాట్లు అంటే ఏవైతే మనకి శరీర బలహీనత అవ్వడం వా అంటే మనకి ఏవైతే ఏమైనా ఈ కన్యారాశి వాళ్ళకి ఏమైనా చెడు వాటిలో కావచ్చు లేకపోతే ఏదైనా ఒక వీక్నెస్గా ఉండే ఉంటే వాటిని జాగ్రత్తగా చూసుకోండి అంటే దానివల్ల ఆరోగ్యం పాడయ్యి శరీరం బలహీనపడే అవకాశం అనేది కనబడుతోంది అలాగే ముఖ్యంగా స్నేహితులను ఎంచుకునేటప్పుడు ఈ వారంలో ఎవరికైనా కొత్త వాళ్ళ స్నేహంలో అంటే నూతన పరిచయాలు అవుతుంటే వాళ్ళు కాస్త వాళ్ళ యొక్క వివరాలు అనేవి తెలుసుకుని మాత్రమే వాళ్ళతో కలిసి స్నేహం చేయడం అనేది చెప్పదగ్గ సూచన లేకపోతే రేపు భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది అలాగే ఎప్పు వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే ఆర్థికపరమైన విషయాల్లో కాస్త ఎదుగుదల అనేది తక్కువగా ఉంటుంది ఆర్థికపరమైన ఖర్చులు కూడా ఉంటాయి అంటే ఎంతైతే సంపాదన ఉండదా అంటే సంపాదన ఉంటుంది ఎంత ఇంత సంపాదన ఉంటుందో దానికి తగ్గట్టుగా ఖర్చు పెట్టడం కూడా వీళ్ళకి ఉంటుంది చేతిలో పొద్దున అంతా సంపాదించినా కూడా రాత్రికి వచ్చి చిల్లి గవ్వ ఉండదు ఖర్చు అయిపోతాయి మొత్తం ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో వీళ్ళు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి అలాగే ముఖ్యంగా ఈ వారం వీళ్ళకి కాస్త మానసికంగా ఇబ్బందులు తలనొప్పి అలాగే ఎవరైతే వ్యవసాయం అంటే రైతులు ఎవరైతే ఉన్నారో లేదా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత పెద్ద అనుకున్నంత లాభాలు అనేవి ఈ వారంలో కనపడడం అనేది ఉండదు అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త జాగ్రత్త వహించండి ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి ఎదర వాళ్ళతో మాట్లాడేటప్పుడు బంధువుని మిత్రుని కలుసుకునేటప్పుడు ఏదైనా ఒక వ్యవహార పరంగా కానీ ఒక చర్చకు వచ్చినప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థిని విద్యార్థులకి కాస్త అనుకూలంగానే ఉంది వాళ్ళకి మాత్రం వాళ్ళు చదువుకునే కోర్సులు అవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి వాటికి ఏమీ ఇబ్బంది లేదు కేవలం వీళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లోనూ ఏదైనా సమాజంలో కీర్తి ప్రతిష్టలు అదే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అలాగే చంద్రుడు కూడా వీళ్ళకి ఎప్పుడైతే వార ప్రారంభంలో జన్మలో ఉంటాడో ఆ జన్మలో ఉన్నప్పుడు కాస్త అనుకూలంగా ఉండి దాని తర్వాత ద్వితీయ స్థానంలోకి వెళ్ళినప్పుడు కొద్దిగా వీళ్ళకి ప్రతికూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ద్వితీయ స్థానంలో అంటే మళ్ళీ వీళ్ళకి ఇంచుమించు వార చివరికి వచ్చేటప్పుడుకి మాత్రం అనుకూలంగా ఉండడం ప్రయత్నాలు ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాల విజ్ఞానం ఏర్పడడం లేకపోతే లేకపోతే ఏదో ఒక అడ్డు కనపడడం దానివల్ల మానసిక మనస్తాపం ఎక్కువగా ఏర్పడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే ఈ రాశులు ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళ ఆరోగ్య విషయాల్లోనూ వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగ విషయాల్లో ఎప్పుడు ఎలర్ట్గా ఎలర్ట్గా ఉండడం అంటే ఈ పని తర్వాత ఏ పని అవుతుంది ఇలాంటి విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహించడం అనేది మంచిది ఎవరైతే సినీ కళారంగాల్లో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది ఎందుకంటే శుక్రుడు వ్యయస్థానంలో ఉన్నా కూడా కొంత వీళ్ళకి అప్పుడప్పుడు కూడా ఆ వ్యయస్థానం వల్ల అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది ఆడంబరాలకు వెళ్ళిపోవడం అంటే వీళ్ళకి ఎలా అంటే అంటే అవతల వాళ్ళు ఏదో కొనుక్కున్నారు కాబట్టి మనం కొనుక్కోవాలి అని స్టేజ్లోకి వీళ్ళు వెళ్ళిపోయి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో వీళ్ళు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం అలాగే ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు ప్రతిరోజు కూడా ఒక రాగి చెంబుతో నీడు తీసుకుని సూర్యుడికి అర్ఘ్యాలు ఇవ్వడం ఇలాంటివి చేయడం ద్వారా ఆరోగ్య ఆర్థిక సమస్యల నుండి బయటపడడం అనేది జరుగుతుంది సర్వే జనా భవంతు లోకా సంస్థ సుఖనోభవంతు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి